నమస్తే, నేను మీ అఖిలేష్ రెడ్డి. మీరు చూస్తుంది టీఎస్ 24 న్యూస్ ఆత్మగౌరవ పత్రిక. వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ ఎస్ఆర్ ప్రోగ్రామ్ లో ఈరోజు గుజరాత్ నుంచి వచ్చిన స్క్రిప్ట్ ను పట్టుకొని భారతీయ జనతా పార్టీ నాయకులు అదే రాజకీయ నిరుద్యోగులు తెలంగాణలో ఏ విధంగా కుట్రలు చేస్తారో చెప్పే ప్రయత్నం చేస్తా, ఆ కళ ఆ కుట్రలు ఏందో మీ కళ్ళ ముందు చూపించే ప్రయత్నం చేస్తా. ఒకసారి చూడండి, ఈయన పేరు బూర నర్సయ్య. తెలంగాణ ఉద్యమ సమయంలో స్టేజీల మీద కూర్చొని అక్కడక్కడ మాట్లాడుతుండని కేసీఆర్ ఈయనకి రాజకీయ అవకాశం ఇస్తే భువనగిరికి ఎంపీ అయ్యాడు. ఎంపీ అయినాక మధ్యలో బాగా ఆశలు పుట్టినాయి. టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే టికెట్ కావాలంటే రావు నాయన అంటే ఇన్లే, ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోతే ఈయన పిచ్చి పిచ్చి వేస్తే టీఆర్ఎస్ వాళ్ళు బయటకు నూకేశారు. బయటకు నూకేశాక వనమిడిసిన కోత అయ్యండి, ఈయన వనమిడిసిన కోత అయ్యండు, పైగా కళ్ళు తాగిండు. కళ్ళు తాగినాక ఏం చేస్తారు, ఒక ఇట్లాంటి పోస్టులు పెడుతుంటారు, పిచ్చి పిచ్చి చేస్తుంటారు. ఆ పిచ్చి పిచ్చే గిది ప్రజాఘోష బీజేపీ భరోసా అని డబుల్ బెడ్రూమ్ దగా కేసీఆర్ మభ్య పెట్టిండు, ఓట్లు దండుకున్నాడు అని చెప్పేసి ఒక డ్రామా తెరలేపాడు. ఇవి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లు. నిన్నగాక మొన్న కొల్లూరులో హైదరాబాద్లో 15,000 డబుల్ బెడ్రూమ్లు అందజేసిండు కేసీఆర్. ఎవరు ఇయ్యలే, ఈ దేశంలో ఇయ్యలే. కనీసం అప్పటి వరకు డబుల్ బెడ్రూమ్ అనే ఆప్షనే లేకుండే డబుల్ బెడ్రూమ్ని కట్టాలి, తెలంగాణ ప్రజలకి ఇవ్వాలని కేసీఆర్ కలగని హైదరాబాద్లో ఒక్కొక్క డబుల్ బెడ్రూమ్ అమ్ముకుంటే 50-60 లక్షల పైన ఉంటుంది. అట్లాంటిది పేదవాళ్లకు ఉచితంగా డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన కేసీఆర్ని పట్టుకొని వీళ్ళు కారుకూతలు కూస్తారు. ఇక్కడే ఆగలే, ఈ కారుకూతలు ఎటువంటి అంటే ఒకసారి చూడండి. కేంద్రం ఇచ్చిన ఇండ్లలో కుంభకోణం జరిగింది, ఈ వ్యవహారంలో కేసీఆర్ను జైలు పంపాలని చెప్పేసి ఈ మోతావారి గిడికి వచ్చి డైలాగ్ కొడతాడు. తెలంగాణలో డైలాగ్ కొడతాడు, ఎందుకంటే వీళ్ళంతా హాఫ్ నాలెడ్జ్ వాళ్ళు. ఈయనకు అర్థం కాదు, ఈయన ఏం చెప్తారు అర్థం కాదు. చదువుకున్న సన్నాసి ఈయన పాపం హాఫ్ నాలెడ్జ్. వీళ్ళెవ్వరికి కూడా నాలెడ్జ్ లేదు, అంతా వాట్సాప్ యూనివర్సిటీ బ్యాచ్ ఉన్నాక ఏం చేస్తారు, ఆయన కారుకూతలు చెప్తాడు, పిచ్చి మాటలు మాట్లాడుతూ వీళ్ళందరూ దాన్నే ఫాలో అవుతారు. అంటే కేంద్రము డబ్బులు ఇస్తే కేసీఆర్ ఖర్చు పెట్టిండి అని చెప్పేసి డ్రామా ఆడుతుండు. ఇక్కడే కాకుండా ఈయన వాట్సాప్ యూనివర్సిటీకి నయా అధ్యక్షుడిగా మారిన కిచనాలు ఏమంటుండో, తెలంగాణలో ఇల్లు లేని నిరుపేదలకు కేసీఆర్ ప్రభుత్వం 50 లక్షల ఇల్లు కట్టినా అందులో ప్రతి ఒక్క ఇంటికి కేంద్రం వాటా తెచ్చే బాధ్యత నాదే అని చెప్పిండు. 50 లక్షల ఇళ్లకు కేంద్రం నుంచి వాటా తెస్తా అన్నాడు ఈ మోతేదారి. 198 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి తెలంగాణ అకౌంట్లో చేసి మళ్ళీ వాపస్ తీసుకున్న దౌర్భాగ్య చరిత్ర భారతీయ జనతా పార్టీ సెంట్రల్ పార్టీది, సెంట్రల్ ప్రభుత్వంది. ఇది మర్చిపోయి సోయి తప్పి ఎవరైతే అన్నం పెడుతుర్రో, ఎవరైతే డబుల్ బెడ్రూమ్లు కడుతుర్రో, హైదరాబాద్ లాంటి వరల్డ్ క్లాస్ సిటీ విశ్వనగరంలో ఒకే దగ్గర దాదాపు 15,000 ఇండ్లు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రిని పట్టుకొని కారుకూతలు కూస్తారు. ప్రతి ఊర్లో ఆల్మోస్ట్ డబుల్ బెడ్రూమ్ ఉంది, డబుల్ బెడ్రూమ్ జాగా లేకపోతే గృహలక్ష్మి కింద 3 లక్షల రూపాయలు ఇస్తున్న కేసీఆర్ను పట్టుకొని వీళ్ళు కారుకూతలు కూస్తారు. వాస్తవంగా వీళ్ళకి నిజంగా తెలంగాణ మీద ప్రేమ ఉంటే ఏం చేయాలి, తెలంగాణలో ఇండ్లు కట్టియడం కోసం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ తేవాలి. ఇప్పటికీ చాలామందికి ఏ స్కీమ్ కింద ఫండ్స్ తేవాలో తెలియదు, డబుల్ బెడ్రూమ్కి ఎట్లా ఇవ్వాలో తెలియదు, ఎంత ఇచ్చిరో తెలియదు. కానీ కలెక్టర్ ఆఫీస్లో ముందట మాత్రం కారుకూతలు వస్తున్నారు ఈ రాజకీయ నిరుద్యోగులు. ఇలాంటి రాజకీయ నిరుద్యోగులు ఈ వాట్సాప్ యూనివర్సిటీ మాటలు నమ్మి మనం మోసపోతే అన్నం పెట్టిన చెయ్యి నేను అనుకున్న వాళ్ళమైతం తెలంగాణకి ఎవరు మంచి చేస్తారు, తెలంగాణ ఎవరి చేతిలో ఉంటే బాగుంటుంది, తెలంగాణ ఎవరి చేతిలో అభివృద్ధి చేస్తారో ఆలోచించగలగాలి. లేకపోతే ఎందుకంటే నిజంగా ఎందుకు ఈ మాట అంటున్నా అంటే కడుపు మండి అంటున్నాం, ఆషామాషి అంటలేదు. వీళ్ళు అధికారంలో ఉన్న ఏ ఒక్క రాష్ట్రంలో అయినా డబుల్ బెడ్రూమ్ కట్టించిన మొకాలైనా వీళ్ళు ఒకసారి ఆలోచించండి. తెలంగాణలో 50 లక్షలు కట్టియమని చెప్పిన ఈ మోతగారి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం కట్టించింది 300 లక్షలు కూడా ఉండదు. బ్యాడ్లీ 29 రాష్ట్రాలలో 3.5 లక్షలు ఉండదు, కానీ ఒక చిన్న రాష్ట్రంలో 50 లక్షలు కట్టిస్తే ఈయన వాడేస్తాడట. ఇంట్లో నెనకపోతే ఏదైనా మీసామా అన్నట ఈయన మోతవారి మాటలకి ఇట్లుంటాయి. ఈ పిచ్చోళ్ల మాటలు పట్టుకుంటే నిజంగా నడి రోడ్డు మీద మనల్ని అమ్ముతారు సన్నాసులు. దయించి తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి, ఎవరు విఘ్నులు, ఎవరు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు, ఎవరి చేతిలో ఉంటే ఈ రాష్ట్రం బాగుంటుందో ఆలోచించాలి.